మేము సైతం బాబు కోసం 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 నారా చంద్రబాబు గారి నాయకత్వం బండి లారే నారా చంద్రబాబు గారి నాయకత్వం బండి లారే నారా చంద్రబాబు గారి నాయకత్వం బండి లారే చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసులు వెంటనే బండి లారే చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసులు వెంటనే బండి లారే జై బాబు జై జై బాబు జై జై బాబు మేము సైతం బాబు కోసం మేము సైతం బాబు కోసం మేము సైతం బాబు కోసం మేము సైతం బాబు కోసం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం గోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం గోపిడి రాజ్యం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధి లారే నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధి లారే నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధి లారే జై జై బాబు జై బాబు జై జై బాబు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం جن
చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిన ఈ సైకో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈరోజు మేము కాంతితో క్రాంతి అనే నిరసన కార్యక్రమంతో ఈ ప్రభుత్వంపై చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజల కోసం పాటుపడాలని మేము తెలియజేస్తున్నాం. నిత్యము ప్రతిపక్ష నాయకులని ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల పైన దాడి చేయడానికే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారని కూడా ఈ సందర్భంగా మేము ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. నిత్యం వేధింపులతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి కలగాలి. తప్పకోకుండా ఈ రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి గుణపాఠం చెప్తారు. ప్రజలంతా ముక్తకంఠంతో చంద్రబాబు వెంట నడుస్తున్నారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని అక్రమ అరెస్టుని రాష్ట్ర ప్రజలంతా ఖండిస్తున్నారు. తప్పకుండా మచ్చలేని చంద్రుని వల్లే మా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకోకుండా తెలుగుదేశం పార్టీ అధికారం లేక వస్తుంది. ఈ వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ నాయకులకు కూడా తగిన గుణపాఠం చెప్తానని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇవాళ అనంతపురం అర్బన్ నియోజకవర్గం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలు తెలుగు ఆధ్వర్యంలో కారణాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. కాంతితో క్రాంతి అని రాష్ట్రము మరియు జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం కార్యక్రమం జరగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు నెల రోజులు కావస్తుంది. మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కడన్నా తప్పు జరిగిన తర్వాత అరెస్ట్ చేస్తారు, కానీ మొదటగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తప్పు ఎక్కడ జరిగిందో ఎవిడెన్స్లు చూస్తామని సాక్షాత్తు డీజీపీ లాంటి స్థాయి అధికారులే చెప్తున్నారంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముందో మనమందరం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా. మీరు చూస్తే గత 30 రోజులుగా కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, మేధావులు, సామాన్యులు, రాష్ట్ర ప్రజలు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ప్రభుత్వం పైన వాళ్ళకున్న డిసెంట్ని, అదేవిధంగా వ్యతిరేకతను వాళ్ళకి తోచిన రీతిలో చూపుతున్నారు. వీటన్నిటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా ఎవరైతే ప్రదర్శనలు వ్యతిరేకత వ్యక్తం చేస్తారో వాళ్ళందరి మీద కూడా ఇంకా అధికంగా కేసులు పెట్టడం నిజంగా బాధాకరం. డిస్సెంట్ ఈజ్ ఎ ఫండమెంటల్ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ. వ్యతిరేకతని, అదేవిధంగా క్రిటిసిజంని తీసుకోలేని ప్రభుత్వం ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారే ఆలోచించుకోవాలి. ఏ విధంగా అయితే చీకటిని మన చంద్రుడు సూర్యుడు పాలు తోడతారో అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని పట్టిన చీకటిని, జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వచ్చిన చీకటిని మన చంద్రబాబు నాయుడు గారు కూడా తొందరలో 2024లో తొలగిస్తారని ఆశిస్తూ అందరూ కూడా, రాష్ట్ర ప్రజలు కూడా గమనించి వారు సరైన సమయంలో ఓటుతో చెంపదెబ్బగా కొట్టాలని, ప్రస్తుతమున్న వైసీపీని అదో పాదాలని తొక్కాలని ఆశిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు 28 రోజులు కావస్తుంది. అందులో భాగంగా ఈరోజు నారా లోకేష్ గారి ఆదేశానుసారం అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరన్న గారి నేతృత్వంలో తెలుగు యువత ఆధ్వర్యంలో క్రాంతితో క్రాంతి అనే ప్రోగ్రాం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి 28 రోజులు కావస్తుంది. ఆ 28 రోజులకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్లో దాదాపు 3000 కోట్లు అవినీతి చేశాడని చెప్పేసి ఈ సిఐడిగా చెప్పడం జరిగింది. మరీ తర్వాత 370 కోట్లు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మరి మొన్న కోర్టులో 27 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇంకొక వారం పోతే ఆ 27 కోట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయలేదు అని చెప్పేసి కోర్టులో ఒక మొగాడిలాగా కేసు కొట్టేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అభివాదం చేస్తాడని చెప్పేసి తెలియజేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏదైనా చేయాలనుకుంటే అభివృద్ధిలో ముందుకు పోవాలి, కానీ కక్ష సాధింపు ధోరణిలో నువ్వు ముందుకొచ్చి నీ పతనం ఎప్పుడైతే అక్కడ ప్రజావేదిక కూల్చావో నాటి నుండే నీ కూలడం జరిగిపోయింది. భవిష్యత్తులో నువ్వు కూలిపోతావని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇలాగే నీ అక్రమ కేసులతో తెలుగుదేశం పార్టీ వాళ్ళని అనగదొక్కాలని చూస్తే బంతి ఎంత కిందికి కొడితే అంత పైకి పోతుందని చెప్పేసి కూడా ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. భవిష్యత్తులో ఇలానే ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా మెతక ధోరణి వదిలేసి మీరు నేర్పిన విద్యే మేము కూడా చేయాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా 6 నెలలుంది, ప్రజల ఆమోదం పొందు. లేని పక్షంలో నిన్ను ఖచ్చితంగా పాతాళం దొక్కడానికి ప్రజలే ముందుకున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం.